ముగిసిన నామినేషన్ల విత్డ్రా గడువు, కాసేపట్లో బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన. కాకా కుటుంబం ప్రజాసేవకే అంకితమన్న వివేక్ పెద్దపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్లోకి భారీ వలసలు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం, ఆకాష్ పాలిటిక్స్ చేస్తున్న హర్షం పార్టీ. ఖమ్మంలో బరిలో నిలిచిన హేమాహేమీలు, ముమ్మర ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదు, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో కేటాయించిన 1050 టీఎంసీల వాటాల్లో 789 టీఎంసీలను తమకు కేటాయించాలని ట్రిబ్యునల్కు స్టేట్మెంట్ ఆఫ్ కేసులో తెలంగాణ విజ్ఞప్తి చేసింది. నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులను 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్తులో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. కనీసం మొత్తంగా 75% లభ్యత ఆధారంగా 555 టీఎంసీలు, 65% లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని కోరింది. మరింత సమాచారాన్ని యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, తెలంగాణ వాదనపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, గతంలో అంటే బీఆర్ఎస్ ఏదైతే 15 పాటు ప్రభుత్వంలో ఉందో అప్పట్లో ఈ కృష్ణా వాటర్కు సంబంధించి ఆ ఏపీకి ఎక్కువగా తీసుకెళ్ళిన, అంటే వాళ్ళకు పోవాల్సిన వాటా కంటే ఎక్కువగా తీసుకెళ్ళినా అది బయటికి రాలేదు, దాని లెక్కలు బయటికి చెప్పలేదు ఎప్పుడు. సో చాలామంది కూడా అప్పట్లో కూడా దీనిపైన అడిగారు, ఏపీకి ఎక్కువగా తీసుకెళ్తా ఉన్నారు, దీని మీద ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే అప్పట్లో చర్చ కూడా జరిగింది, దీనిపైన ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ గతంలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో దీనికి సంబంధించి అంతగా లెక్కలు చూపించలేదు, ఏపీకి ఎక్కువగా తీసుకెళ్ళిన కూడా పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటర్కు సంబంధించిన దానిపైన ఒక స్పష్టతగా ఉన్నది, దానిపైన తెలంగాణకు రావాల్సిన వాట ఎంతైతే ఉంటుందో ఆ వాటను తప్పనిసరిగా తెలంగాణ కోసమే వాడుకుంటాము, దీనిపైన ఎలాంటి ఇంకా మరో ఆలోచన ఉండదు అని చెప్పేసి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తా ఉంది. దీనిపైననే ఇప్పటికే ఈ వాటర్కు సంబంధించిన దాని మీద ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా 2-3 దీనిపైన సమావేశమయ్యారు. సమావేశంలో కూడా ప్రధానంగా ఇదే చర్చకు వచ్చింది, తెలంగాణకు రావాల్సిన వాట తెలంగాణ తీసుకుంటుంది, దాంట్లో ఎలాంటి కాంప్రమైజు ఉండదు, ఉండే అవకాశం కూడా ఉండదు అని చెప్పేసి ఏపీ అధికారులు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు తేల్చి చెప్పారు. అందులో భాగంగానే ట్రిబ్యునల్ కూడా దీనిపైన ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదికను కూడా ఇచ్చింది. ఏంటంటే మనకు ఈ ప్రధానంగా ఈ కృష్ణ వాటర్కు సంబంధించిన దాంట్లో వాస్తవానికి మనకు మొత్తం ఈ కృష్ణ వాటర్లో 1050 మొత్తం 789 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంటుంది. సో ఈ 789 టీఎంసీలను కూడా తెలంగాణకు సంబంధించే దీన్ని వాడుకుంటాం, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి సంబంధించి ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పేసి ట్రిబ్యునల్కు ఇవాళ లేఖ రాశారు. ఇందులో మనకు మొత్తం ఈ 789 టీఎంసీలను ఇక్కడనే కేటాయించాలన్నారు. దీంతోపాటు మనకు ఈ ఏదైతే నిర్మాణం సంబంధించి పూర్తి వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలో లేని ప్రాజెక్టులకు సంబంధించి అందులో 238 టీఎంసీలు, ఇక భవిష్యత్తులో కట్టే ప్రాజెక్టులకు సంబంధించి కూడా 200 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం అంటే ఈ అన్ని కలిపి కూడా మనకు 789 టీఎంసీలు వస్తాయి. ఈ 789 టీఎంసీలను కూడా తెలంగాణకే కేటాయించాలని చెప్పేసి ట్రిబ్యునల్కు తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. సో గతంలో గత 10 కాలంలో కూడా ఎక్కువగా తీసుకెళ్లారు, సో దాని మీద పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి, ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద అంతగా స్పందించలేదు, ఏపీకి
కావాలని ఇచ్చింది, ఇంకా దీని మీద చాలా సైలెంట్గా ఉంటుంది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా ఇక్కడి వాటర్, తెలంగాణకు రావాల్సిన వాటర్ అంతా కూడా తెలంగాణకే ఉపయోగించాలి, ఏపీకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ఇవ్వడానికి లేదు, సో మా వాటర్ మాకే ఉండాలని చెప్పేసి ఇవాళ ట్రిబ్యునల్కు రాసినటువంటి ఈ నివేదికలో తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఈ నీటి వాటాలకు సంబంధించి, తాగునీటికైనా సరే సాగునీటి వినియోగానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన వాటర్ తెలంగాణకు ఉండాల్సిందేనంటూ ఒక నివేదిక అయితే ఇచ్చారు చంద్రిక. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారని పీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం అయిన తనను అరెస్టు చేస్తామంటూ నోటీసులు ఇచ్చారంట అని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కర్ణాటక ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి సేడం మీటింగ్లో ప్రధాని మోదీ, అమిత్ షాపై మండిపడ్డారు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదని, బరాబర్ సమాధానమిస్తామన్నారు. ఎన్నికలొస్తే విపక్షాలపైకి సీబీఐ, ఐటీ, ఈడీలను పంపడం బీజేపీకి అలవాటన్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई धरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले है. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారని పీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం అయిన తనను అరెస్టు చేస్తామంటూ నోటీసులు ఇచ్చారంట అని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కర్ణాటక ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి సేడం మీటింగ్లో ప్రధాని మోదీ, అమిత్ షాపై మండిపడ్డారు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదని, బరాబర్ సమాధానమిస్తామన్నారు. ఎన్నికలొస్తే విపక్షాలపైకి సీబీఐ, ఐటీ, ఈడీలను పంపడం బీజేపీకి అలవాటన్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. मोदी जी आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई धरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले है. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. मोदी जी आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई धरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले है. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలన్నారు. రాజ్యం రావాలంటే హస్తం గుర్తుకు ఓటేయాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే పేదవాడి బ్రతుకులు మారతాయన్నారు జూపల్లి. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకోతపల్లి మండలం కల్వకోలు, చెన్నపురావుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మంత్రి. అనేది పరీక్షా సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది అసలు గుణం. పరీక్ష వచ్చినప్పుడే
రెండవ పరీక్ష ఎప్పుడు వచ్చింది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణలో పిల్లలు ఒక్కొక్కరు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే, చనిపోతూ ఉంటే, ఆనాడు నేను మంత్రి, ఎమ్మెల్యే మంత్రి కూడా అయినా ఆ ప్రభుత్వంలో, అయినా కూడా ఈ పదవులు రావచ్చు పోవచ్చు ఎప్పుడైనా, కానీ తెలంగాణ ఇప్పుడు తప్పితే 100 ఏళ్ళైనా రాదని చెప్పని ఆనాడు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పాలమూరు జిల్లా మొత్తం పాదయాత్ర చేసాం. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి డాక్టర్ మల్లు రవి అని చెప్పని, డాక్టర్ మల్లు రవి గొప్ప చదువుకున్న వ్యక్తి, మరి ఆయన కూడా ఏ రోజు కూడా ఒక పార్టీలు మారలే, కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనే ఉన్నాడు 40 ఏళ్ళకెళ్ళి. పదవులు వచ్చినా రాకపోయినా, టికెట్లు వచ్చినా రాకపోయినా, మరి అటువంటి వ్యక్తికి సోనియా గాంధీ టికెట్ ఇచ్చి పంపింది కాబట్టి ఆ మల్లు రవికి కాంగ్రెస్ పార్టీకి చేయకూర్చు ఓటేసి గెలిపించి పంపిస్తే ఆయన ఢిల్లీ పోయి పార్లమెంటులో సోనియా గాంధీ కొడుకుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఆయన ఓటేస్తాడు కాబట్టి అక్కడ. అంటే సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి మనం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణను భ్రష్ట్ పట్టించి అవినీతితో కేటీఆర్ కోట్లు సంపాదించాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కమిషన్లు తిన్నాడని అన్నారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. కవిత తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందన్నారు. షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వ్యవస్థను నడిపించాడని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 5 గ్యారంటీలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ కే దక్కిందన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ రాకపోతే ఇంకా ఎంతమందో వాళ్ళ యొక్క ఊపిరి తీసుకుంటారు, ఇంకా ఒక్క ఊపిరి కూడా ఆగిపోవడానికి వీల్లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ ఇస్తాను ఇచ్చిన ఘనత మన సోనియా గాంధీ కాదు. కానీ తెలంగాణ రాకముందు ఏమన్నాడు, తెలంగాణ వస్తే దళిత బిడ్డలు సీఎం చేస్తారన్న కేసీఆర్ తెలంగాణ రాగానే మరి దళిత బిడ్డలు మర్చిపోయాడు. మరి దూరైనటువంటి కేసీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. సరే అయితే అయ్యాడు, తెలంగాణ గురించి అన్ని సంవత్సరాలు పోరాటం చేసింది కదా, మా తెలంగాణ ప్రజల బాధలను అమరులైన వాళ్ళ ఆశయాలను మరి అమలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తాడని ప్రతి ఒక్కరూ కూడా మనం ఆశించాలి. కానీ అందులో ఒక్క నయా పైసా పని కూడా తెలంగాణ ప్రజలకు కానీ అమరవీరుల ఆశయ సాధనకు కానీ ఉపయోగపడే పని చేయనటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసింది. నల్గొండ భువనగిరి స్థానాలకు అభ్యర్థుల ఫైనల్ లిస్టు రెడీ అయింది. నల్గొండలో 56 మంది 114 సెట్ల నామినేషన్లు వేయగా స్క్రూటినీ అనంతరం 22 మంది అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. 25 మంది నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. భువనగిరిలో 61 మంది నామినేషన్ వేయగా 51 మంది నామినేషన్లకు ఆమోదం తెలిపారు అధికారులు. 12 మంది అభ్యర్థులు విత్డ్రా చేసుకోగా ఫైనల్గా 39 మంది బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేషన్లపై శేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి చూస్తే నల్గొండ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కుందూరు జానారెడ్డి తనేడు, కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇక బీజేపీ అభ్యర్థి శనంపూరి సైదిరెడ్డి హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్నారు. ఇక భువనగిరి పార్లమెంటు స్థానానికి చూస్తే భువనగిరి పార్లమెంట్లో ప్రధాన పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యామ మల్లేష్ పోటీలో ఉన్నారు. ఇక వారితో పాటు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మొత్తానికి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం అయితే స్పీడప్ చేశారు. నాయకులంతా కూడా గ్రామాల తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. మొదటి రోజు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల తర్వాత స్క్రూటినీ జరిగింది. స్క్రూటినీలో మొత్తం కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఒకసారి చూద్దాం. నల్గొండ పార్లమెంటు పరిధికి సంబంధించి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో 25 మంది నామినేషన్లను తిరస్కరించింది ఎన్నికల కమిషన్. అదేవిధంగా మొత్తం కూడా ఇప్పటికీ ఈ రోజుకి 31 మంది పోటీలో ఉంటే ఈరోజు 4 విత్
విత్డ్రా అయినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికున్న మనకు సమాచారం. ఇంకా భువనగిరి పార్లమెంటు పరిధికి సంబంధించి ఒకసారి చూస్తే మొత్తం కూడా 61 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 61 మందిలోనూ 10 మంది నామినేషన్లను తిరస్కరించారు స్కూటీలో. ఇక మొత్తం కూడా 51 మంది అభ్యర్థులు ఈ రోజు వరకు పోటీలో ఉంటే ఈరోజు విత్డ్రాకు సంబంధించి దాదాపు 12 మంది అభ్యర్థులు వాళ్ళంతా కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని విత్డ్రా అవుతున్నట్లు కూడా ఇప్పటికే అధికారులకు వినతి పత్రం అందించారు. ఇంకా పోటీలోకి వచ్చేటప్పటికీ మొత్తం కూడా 39 మంది భువనగిరి పార్లమెంటు పరిధిలో పోటీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు ఇది మనకున్న సమాచారం. అయితే ఈ 2 పార్లమెంటు పరిధుల్లో ప్రధాన పార్టీ నాయకులతో పాటు కొంతమంది ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో, ఇండిపెండెంట్లు జనరల్గా ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించేవారు కొంతమంది అయితే, కొంతమంది ధరణి వెబ్సైట్లో కొంతమంది ఇబ్బంది పడి భూమికి సంబంధించి సమస్యలు ఉన్నవారు, అదేవిధంగా మైహోమ్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఉన్న భూములకు సంబంధించి ఇబ్బంది పడ్డవాళ్ళు, కొంతమంది బాధితులు, వీళ్ళంతా కూడా నామినేషన్ ఇస్తారు. కొంతమందిని మాత్రం వాళ్లకు వాళ్ళుగానే విత్డ్రాయారు. మరికొంతమంది పోటీలో ఉన్నారు. నల్గొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ హరిచందన తో పాటు, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టరు వాళ్ళు మొత్తం కూడా విత్డ్రా అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్కు పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సింబల్స్ కూడా మరికొద్ది ఈ స్కూట్ని మొత్తం కూడా విత్డ్రాలు అయిపోయిన తర్వాత సింబల్స్ అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నికల ప్రచారం అయితే చేసుకోవచ్చు. మొత్తం కూడా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం చేస్తుంటే ప్రధాన పార్టీలకు సంబంధించి ఎవరికి వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు సంబంధించి తెల్లవారుజాము నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎండలుండడం, ఎండలకు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. మరోవైపు అభ్యర్థులు కూడా 10 గంటలు దాటితే ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితి అయితే ఉన్నది. సాయంకాలం 5 గంటల తర్వాతనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం అయితే 10 గంటలు అయ్యేసరికి ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుంటున్నారు. మొత్తం కూడా అభ్యర్థులు ప్రధానమైన నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, వివిధ క్యాడర్లో ఉన్న నాయకులందరినీ కూడా కలిసి వాళ్ళ మద్దతును కోరుతూ ముందుకు పోతున్నారు. మిగతా టైంలో అంటే గెలిపోవటములకు సంబంధించి అవకాశాలు ప్రజలు ఎవరికి ఇస్తారు అనేది అయితే చూడాల్సి ఉన్నది. మొత్తం నల్గొండ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ అసెంబ్లీలలో 7 అసెంబ్లీలలో 6 కాంగ్రెస్కు సంబంధించినవి ఉన్నాయి. ఒక సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యేగా అక్కడ బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి గెలుపొందారు. సో భువనగిరి పార్లమెంటుకు వచ్చేటప్పటికీ 7 అసెంబ్లీలలో 6 మంది కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. సో మొత్తానికైతే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, వాళ్ళకు సంబంధించి కేంద్ర రాష్ట్ర రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం అయితే చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లో కనిపిస్తుంది. ఇది పార్లమెంటుకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతోశేఖర్, V6 న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల తుది జాబితా రెడీ అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థుల ఫైనల్ లిస్టు విడుదల చేశారు అధికారులు. మహబూబ్ నగర్లో 4 అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. 31 మంది పోటీలో ఉన్నారు. నాగర్ కర్నూల్లో 19 మంది అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. 2 విత్డ్రా చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో లోక్సభ అభ్యర్థులపై మరింత సమాచారాన్ని బాలకృష్ణ అందిస్తారు. అట్లాగే నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి తుది బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తెలిపోయింది. మాబనార్ పార్లమెంటు నియోజకవర్గానికి పరిశీలిస్తే మొదట 42 మంది నామినేషన్ వేశారు. ఇందులో 7 విత్డ్రా చేసుకున్నారు. తర్వాత 35 మంది ఫైనల్గా ఉంటే అందులో 4 ఇవాళ నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారు. ఉపసంహరణ చేసుకున్న తర్వాత 31 మంది బరిలో ఉన్నారు. అయితే నోడతో కలుపుకుంటే ఈ సంఖ్య 32 పెరుగుతుంది. సో 3 బ్యాలెంట్ యూనిట్లు ఇక్కడ ఎన్నికల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 3 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. మనం చూడొచ్చు బ్యాలెట్ నమూనాని. నా వెనుక ఉన్నట్టుగా టాప్ నుంచి బాటం వరకు చూస్తే ఒక్క బ్యాలెట్ యూనిట్లో 15 మంది అభ్యర్థులకు స్థానం ఉంటుంది. కాబట్టి 14 మంది అభ్యర్థులు, తర్వాత 100. ఒకవేళ ఫైనల్గా 31 మంది బరిలో ఉంటారు కాబట్టి 32వ కాలంగా మనకు 100 కనిపిస్తుంది. సో 3 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా అక్కడ మొత్తంగా 19 మంది తుది బరిలో ఉండబోతున్నారు. ఇందులో 100తో కలిపితే మొత్తం 20 మంది బరిలో ఉంటారు. సో మనకు అనుకున్నట్టుగా మొదట కనుక పరిశీలిస్తే, మొదటగా నామినేషన్లు వేసిన సందర్భాన్ని కనుక పరిశీలిస్తే నాగర్ కర్నూలు సంబంధించి మొత్తం 34 మంది నామినేషన్ వేశారు. అందులో 13 మంది రిజెక్ట్ అయ్యారు. తర్వాత 21 మంది తుది బరిలో ఉంటే 2 ఇవాళ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. సో 19 మంది ఫైనల్గా బరిలో ఉన్నారని చెప్పవచ్చు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు అటు
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు మిగతా బీఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. నాగర్కర్నూల్లో బీఎస్పీ అభ్యర్థి మందా జగన్నాథం నామినేషన్ రిజెక్ట్ అయింది. సో బీఎస్పీ నుంచి మిగతా అంటే బీఎస్పీకి సంబంధించినటువంటి బీఫామ్ ఇవ్వకపోవడం, తర్వాత మిగతా పూర్తి వివరాలు మెన్షన్ చేయకపోవడం వల్ల ఆయన నామినేషన్ రిజెక్ట్ చేశారు. సో బీఎస్పీకి సంబంధించి మరో అభ్యర్థి బరిలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అటు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఈసారి ఎక్కువగా నామినేషన్ వేశారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని కనుక పరిశీలిస్తే దాదాపు 25 మందికి పైగా ఇండిపెండెంట్లు ఉన్నారు. 25 మంది ఇండిపెండెంట్లు కొత్తగా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. సో వాళ్ళ ప్రభావం కూడా ఈసారి ఎన్నికల్లో ఉండబోతుంది. ఇండివిజువల్గా కూడా చాలామంది ఈసారి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. సో రిబెల్స్ సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా నామినేషన్లు ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అటు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో 25 మంది నామినేషన్లు వేస్తే ఇండిపెండెంట్లుగా, అట్లాగే నాగర్కర్నూల్ పార్లమెంటరీ సెగ్మెంట్లో కూడా దాదాపు 10 మందికి పైగా ఇండిపెండెంట్ నామినేషన్ వేశారు. పెద్ద ఎత్తున ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. అటు మామనార్ కాన్స్టిట్యున్సీలో మొత్తంగా 31 మంది బరిలో ఉంటే ఇటు నాగర్కర్నూల్లో 19 మంది ఉన్నారు. సో చాలా ఉత్కంఠగా మారుతోంది. ఇండిపెండెంట్ల సంఖ్య ఎక్కువ ఉండడం ఈసారి ఒక అడిషనల్గా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. సో 3 ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనట్టుగా సాగుతున్నటువంటి ఫైట్లో ఈసారి ఇండిపెండెంట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పెద్ద ఎంతో ఉన్నారు అటు మామనార్కి, అట్లాగే నాగర్కర్నూలు 2 పార్లమెంటు సెగ్మెంట్లో కూడా ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో అటు మహబూబ్నగర్లో కనుక పరిశీలిస్తే, మహబూబ్నగర్ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కనుక పరిశీలిస్తే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక నాగర్కర్నూల్ పార్లమెంటు స్థానానికి పరిశీలిస్తే బీఆర్ఎస్ నుంచి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ మల్లురవి బరిలో ఉన్నారు. మల్లురవి ఇదివరకు నాగర్కర్నూల్ నుంచి 2 సార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. 3వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దీంతోపాటు బీజేపీ పార్టీ నుంచి భరత్ ప్రసాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పి రాములు తనయుడు, ఈయన ఇప్పటివరకు కల్వకుర్తి జడ్పీటీసీగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. కరీంనగర్లో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణల ఘట్టం ముగిసింది. బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. నామినేషన్లు వేసిన వారిలో 5 మాత్రమే ఉపసంహరించుకున్నారు. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరికి గుర్తులు కేటాయింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లుగా 15 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్రావు, బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్లు పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కరీంనగర్ లోక్సభకు ఇంకా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రోజు 3 గంటలతో ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. అప్పటి వరకు కేవలం 5 మాత్రమే ఉపసంహరించుకున్నారు. మొత్తం 53 నామినేషన్లు దాఖలు కాగా అందులో 20 నామినేషన్లు రిజెక్ట్ అయినాయి. ఇవల్ల 5 ఉపసంహరించుకున్నారు. వీళ్ళందరూ పోగా ఇంకా 28 మంది బరిలో ఉన్నారు. 28 మంది అంటే మనకు 2 ఈవీఎంలు పెట్టాల్సి వస్తుంది. ఒక ఈవీఎంలో కేవలం 16 గుర్తులు మాత్రమే కేటాయిస్తారు. అందులో 15 గుర్తులు అభ్యర్థులకు, ఒక గుర్తు నోటా ఉంటుంది. కానీ ఎప్పుడైతే 15-16 కంటే దాటుతారో అభ్యర్థుల సంఖ్య 2 ఈవీఎంలు పెట్టాల్సి వస్తుంది. 2 ఈవీఎంలతో ఇప్పుడు కరీంనగర్ లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటితో లోక్సభ నామినేషన్ల పూర్తి ఘట్టం ముగిసినట్టయింది. ఇప్పటికి దీంతో మిగిలిన అభ్యర్థుల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్రావు, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈ 3 కాకుండా ఇంకా చిన్నాచితక పార్టీలు, తర్వాత రిజిస్ట్రేషన్ పార్టీలు కూడా చాలా వరకు బరిలో ఉన్నాయి. బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, తర్వాత ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా లాంటి పార్టీలు కూడా ఈసారి కరీంనగర్ లోక్సభకు నామినేషన్లు వేశారు. వీళ్ళు కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులు ఈసారి చాలామంది యువత, తర్వాత నిరుద్యోగము, తర్వాత ఇంకా చాలా రకాల సమస్యల్ని అడ్రస్ చేస్తూ వాళ్ళ నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఈరోజు ఉపసంహరణ తర్వాత మిగిలిన అభ్యర్థుల్లో 15 మంది ఇండిపెండెంట్లు, 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు, 15+3 = 18 పోగా ఇంకా 10 మంది చిన్న పార్టీలు లేకుంటే రిజిస్ట్రేషన్ గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. వీళ్లకు పోగా మిగతా 15 మందికి స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ కూడా ప్రజెంట్ లోపల కొనసాగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ అండ్ రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ఆధ్వర్యంలో ఎవరైతే నా ఉపసంహరణ తర్వాత ఇంకా బరిలో నిలిచారో వాళ్ళందరినీ పిలుచుకొని తన కార్యాలయంలో
గుర్తుల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు కావచ్చు, ఆల్రెడీ నామినేషన్లు వేసి సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్న వాళ్ళు కావచ్చు, మొత్తం గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఇప్పటికే బహిరంగ సభలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు గుర్తులు కేటాయించిన తర్వాత వాళ్ళు కూడా తమ సింబల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఎవరు ఎంత ఓట్లు చీలుస్తారో తర్వాత 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు ఒక్కొక్క అభ్యర్థికి కొన్ని ఓట్లైనా పోలవుతాయి. ఆ పోలయ్యే చిన్న చిన్న భాగాల ఓట్లు కూడా ప్రధాన అభ్యర్థుల విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టఫ్ ఫైట్ జరుగుతున్న సమయంలో ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో కొంతమందిని డ్రాప్ చేయించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ స్వతంత్ర అభ్యర్థులను డ్రాప్ చేయించేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. అందులో భాగంగా కొంతమంది మాత్రమే వాళ్ళ మాట విని వాళ్ళ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు, కానీ మిగతా వాళ్ళంతా కూడా బరిలో ఉన్నారు. ఒక్కొక్కరు 25,000 రూపాయల డిపాజిట్ చెల్లించి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ వేసిన వాళ్ళందరూ కూడా రేపు పోటీ చేస్తే వాళ్లకు రావాల్సిన ఓట్లు, కనీస ఓట్లు వస్తేనే వాళ్ళ డిపాజిట్ వాపసు వస్తుంది, లేకుంటే డిపాజిట్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. అది మరోవైపు ఇప్పటికీ గుర్తుల కేటాయింపు తర్వాత ఈ అధికారులకు సంబంధించిన పాత్ర దాదాపు క్లోజ్ అవుతుంది. అంటే మిగతా మానిటరింగ్ కావచ్చు, పోలింగ్ ఏర్పాట్లు కావచ్చు, వాళ్ళంతా చేస్తూ ఉంటారు. కానీ ఈ అభ్యర్థులతోటి ఈ అధికారులకు ఉండే సంబంధం కానీ వాళ్ళు వీళ్ళని కలిసే ప్రక్రియ కావచ్చు ఈ రోజుతో స్టాప్ అయిపోతుంది. ఇక మిగతా రేపంచెలు వాళ్ళంతా కూడా అభ్యర్థులు చేసే ప్రచార కార్యక్రమాలు, వాళ్ళు చేసే ఖర్చులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు చేసే ప్రసంగాలు కావచ్చు, వ్యక్తిగత విమర్శలు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా కీన్ అబ్జర్వేషన్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది. ఏమాత్రము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మతపరమైన వ్యాఖ్యలు చేసినా, లేకుంటే ఒక కులాన్నో ఒక వర్గాన్నో కించపరిచే వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కరీంనగర్కు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థుల మీద 2-3 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసులు కూడా నమోదైనాయి. ఇట్లాంటి ప్రసంగాల విషయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటుంటే ఆ ఫిర్యాదుల ఆధారంగా కూడా విచారణ చేపడుతున్నారు. ఓవరాల్గా కరీంనగర్ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సమరం రేపంచెల్లి పూర్తి స్థాయిలో కనిపించబోతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. ఇక నిజామాబాద్ పార్లమెంట్ నుంచి మొత్తం 29 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 42 మంది అభ్యర్థులు 94 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. 10 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇవాళ 3 అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. 29 మంది అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఇక నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థులపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల అంకం దాదాపు ముగిసిపోయింది. కొద్దిసేపటి క్రితమే నామినేషన్ల విరమణకు సమయం ముగిసిపోయింది, విడ్రాలకు సంబంధించినటువంటి సమయం గడువు ముగిసిపోయింది. సో ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 29 మంది అభ్యర్థులు, చివరిగా 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నుంచి చివరి తేదీ వరకు దాదాపు 42 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలని, దాదాపు 94 నామినేషన్ పత్రాలని దాఖలు చేశారు. అయితే మరుసటి దినం స్క్రూటినీలో 10 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురైనాయి. సో బరిలో 32 మంది ఉన్నారు. గత 3 రోజులుగా కూడా విత్డ్రాలకు చివరి సమయం ఉండింది. ఈరోజు విత్డ్రాలకు సంబంధించినటువంటి చివరి సమయం గడువు ముగిసిపోయింది. ఈరోజు 3 అభ్యర్థులు నామినేషన్ చేసినటువంటి 3 అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. దీంతో 32 మంది నుంచి 3 విత్డ్రా చేసుకోవడంతో చివరిగా 29 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 4 సంబంధించినటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 179 మంది రైతులు ఆ సమయంలో నామినేషన్ వేశారు. ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి 2019 నుంచి 2024 వచ్చేసరికి 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 10 మంది స్క్రూటినీలో కొట్టివేయగా మిగతా 32 మందిలోంచి ఈరోజు 3 నామినేషన్స్ విత్డ్రా చేసుకున్నారు. మొత్తం బరిలో 29 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి గుర్తులు రేపు సాయంకాలం కల్లా వీరికి గుర్తులు కేటాయించే అవకాశం ఉంది. ఇక ప్రధాన పార్టీలకు సంబంధించి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థిగా మరోసారి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జగిత్యాలకు చెందినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆయన బరిలో ఉన్నారు. సో వీరు 3 ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కాగా మిగతా ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతరత్ర పార్టీల నుంచి నామినేషన్ దాఖలు చేసినటువంటి 29 మందికి సంబంధించి గుర్తులు, ఎన్నికల గుర్తులు రేపు సాయంకాలం వరకు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రధాన
ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు ఎట్లాగా ఉంటాయి, సో మిగతా ఇండిపెండెంట్లకు ఏం గుర్తులు ఇస్తారనేటువంటిది కూడా రేపు సాయంకాలం కల్లా కొలిక్కొస్తుంది. ఇక ఒకసారి ఎన్నికల నామినేషన్ల గడువుకు ముందు నామినేషన్ల ప్రకటన వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులంతా కూడా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, అభ్యర్థులంతా కూడా జనాలకు దగ్గరటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆయా సామాజిక వర్గాల వారిగా ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఆయన చాయ్ పే చర్చ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవైపు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలని చేస్తూనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, దాంతోపాటు ఆత్మీయ సమ్మేళనాలను కూడా కొనసాగిస్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాల సమావేశాలు ఏర్పాటు చేస్తూ నిత్యం ఆయన ప్రజల్లో ఉంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా తన ప్రచారాన్ని కొంత వేగవంతం చేశారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, ప్రస్తుతం ఆయన బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కొంత బాధ్యత తీసుకుని ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వారు కూడా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కార్యకర్తల సమావేశాల పేరుతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, ప్రస్తుతం ఆయన కూడా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవైపు బాల్కొండ, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది, కొంత మిగతా చోట్లతో ఇప్పుడిప్పుడే కార్యకర్తల్ని ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో కొంత గ్యాప్ ఉన్నా కూడా వారంతా కూడా కార్యకర్తల్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కార్యకర్తలను సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి నామినేషన్ల విడ్రాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్, దాంతోపాటు ప్రచారాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం. రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బరిలో మొత్తం 525 మంది నిలిచారు. మొత్తం 100 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది బరిలో నిలిచారు. అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది బరిలో నిలిచారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఎంతమంది బరిలో నిలిచారు? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ పార్లమెంటుకు సంబంధించిన ఈ నామినేషన్ల ఘట్టం ఇవాళ మధ్యాహ్నంతో 3 గంటలతో ముగిసిందనే చెప్పొచ్చు. మొత్తం మనకు 18 నుంచి 25 వరకు, ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించారు. 26న ఈ స్క్రూటినీ చేశారు. ఆ తర్వాత 29 వరకు, అంటే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరైనా ఉపసంహరించుకునే వాళ్ళు ఉంటే ఉపసంహరణకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇచ్చారు. ఒక్కసారి మనకు ఈ నామినేషన్ లేచింది ఎంత, తర్వాత ఈ ఉపసంహరించుకున్నది స్కూట్లో ఎంత పోయింది, ఫైనల్గా ఎంత ఉన్నది అనేది ఒకసారి మీకు లెక్క చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మనకు మొత్తం ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 893 నామినేషన్లు దాఖలైనాయి. ఇందులో స్క్రూటినీలో 268 స్క్రూటినీలు తిరస్కరించబడ్డాయి. తర్వాత ఫైనల్గా 625 నామినేషన్లు ఫైన్ అయినాయి. ఇక ఈ ఉపసంహరణ కూడా గడువిచ్చారు కాబట్టి ఈ 3 రోజులలో ఉపసంహరణకు ఈ 625లో మొత్తం 100 మంది ఉపసంహరించుకున్నారు. అంటే ఫైనల్గా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్గా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము 525 మంది ఈ ఎన్నికల బరిలో, పార్లమెంటు ఎన్నికల బరిలో ఉండబోతున్నారని చెప్పేసి టెంటేటివ్గా ఒక నివేదిక రిపోర్ట్ను కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. సో ఇందులో కూడా మనకు ఈ 525లో కూడా మనకు అత్యధికంగా సికింద్రాబాద్ నుంచి 45 మంది బరిలో ఉంటున్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మెదక్ పార్లమెంటు నుంచి 44 మంది బరిలో ఉంటున్నారు. ఇక చేపల నుంచి చూస్తే మనకు 43 మంది బరిలో ఉంటున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఈ రిపోర్ట్లో చెప్పింది. ఇక అతి తక్కువగా మనకు 12 మంది ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గం నుంచి 12 మంది బరిలో ఉంటున్నారు. మొత్తం మనకు 17 ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంతమంది నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు, తర్వాత ఎంతమంది ఫైనల్గా ఉన్నారనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఆదిలాబాదు విషయానికి వస్తే ఇందాక చెప్పినట్లు మొత్తం 13 మంది నామినేషన్లు ఫైనల్ అయితే అందులో ఒకరు విత్డ్రా చేసుకున్నారు, 12 మంది ఇప్పుడు ఫైనల్గా ఉన్నారు. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే 49 మంది నామినేషన్ వేస్తే అందులో 7 విత్డ్రా చేసుకున్నారు, 42 మంది ఫైనల్గా బరిలో ఉన్నారు. ఇక కరీంనగర్ 33 మంది నామినేషన్ వేస్తే అందులో 5 విత్డ్రా చేసుకున్నారు, 28 మంది ఇప్పుడు బరిలో ఉన్నారు. ఇట్లా 17 అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారు, ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, తర్వాత ఫైనల్గా ఎంతమంది బరిలో ఉంటున్నారనే దానిపైన
ఎలక్షన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ కూడా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది టెంటేటివ్గా ఈ 17 పార్లమెంటుకు సంబంధించి మొత్తం ఇంతమంది నామినేషన్లో ఉన్నారు, తర్వాత ఇంతమంది వీళ్ళు ఉపసరించుకున్నారు, మిగతా ఫైనల్గా ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చారు మనకు. ఇందులో కూడా ఈ ఉపసంహరించుకున్న దాంట్లో కూడా ఎక్కువగా మనకు అత్యధికంగా మల్కాజ్గిరి నుంచి ఎక్కువగా ఉపసంహరించుకున్నారు. ఈ తర్వాత ఇక నెక్స్ట్ ఈ బరిలో ఉండే ఫైనల్గా ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు సంబంధించి ఈ సింబల్స్ను కేటాయించబోతుంది ఎలక్షన్ కమిషన్. రేపు దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇన్నాళ్ళ వరకు కూడా ఇప్పటి వరకు ఈ నామినేషన్ల దాఖలు తర్వాత ఉపసంహరణ ఈ ప్రాసెస్ కొనసాగింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బరిలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రచారాన్ని మరింత స్పీడ్ పెంచే అవకాశం అయితే ఉంటుంది. పదేళ్లలో బీజేపీ బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన అందిస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఇసంపేట పొట్యాల గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. వంశీకృష్ణ ఎంపీగా గెలిస్తే రామగుండం ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మనాలి ఠాకూర్. వివేక్ అన్న చెన్నూరు ఎమ్మెల్యే కొడుకు వెంకట్ స్వామి కాక మనమడు. ఈ రోజు ఆ బాబుని మనం గెలిపించుకుంటే మనకి ఇప్పుడు మక్కన్ సింగ్ 800 మెగావాట్ ఫ్యాక్టరీ దేబోతున్నాడు. ఆ బాబు ఢిల్లీ నుంచి మనకి అందరికి మన పిల్లలకి వాళ్ళకి కొత్త ఫ్యాక్టరీలు వచ్చి చేస్తాడు. 2 లక్షల రుణమాఫీ ఎంపీ ఎలక్షన్ లో గెలిపిస్తే రుణమాఫీ కూడా చేస్తాడు. మళ్ళీ మన ఊరు అభివృద్ధి గురించి ఢిల్లీ నుంచి మక్కన్ సింగ్ తోని తోడు నీడయి మన మినిస్టర్ గారు అయితే మీకు తెలుసు శ్రీధర్ బాబు అన్న మనకి ఎప్పుడు మంచి చేస్తానికే ముందుకొస్తాడు.